నమస్తే వెల్కమ్ టు బుస్సా మీడియా టీవీ సమ్మర్ రంజాన్ సీజన్ కావడంతో హైదరాబాద్ సిటీ ప్రజలంతా రాత్రులు ఎక్కువసేపు ఉంటున్నారు అలాగే నైట్ షిఫ్ట్ చేసి వచ్చే వాళ్ళకు ఈవినింగ్ షిఫ్ట్ చేసి వచ్చే వాళ్ళకి ఎక్కువగా ఉన్న పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి అంటే ఆర్టీసీ అలాగే ప్రైవేట్ వెహికల్స్ ఇంకొకటి మెట్రో ఆర్టీసీ విషయానికి వస్తే ఇప్పుడు టికెట్స్ రేట్స్ పెంచడంతో పాటు నైట్ ఎక్కువగా బస్సులు తిరగట్లేదు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అలాగే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిన తర్వాత చాలామంది మెట్రోకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అలాగే సమ్మర్ కాబట్టి ఏసీ ఉంటుంది ట్రాఫిక్ ఉండదు అని కూడా మెట్రోకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇప్పటికే చాలా మెట్రో ట్రైన్స్ ఉన్నప్పటికీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ టైంలో ఎక్కువగా మెట్రోస్ అన్నీ కూడా చాలా క్రౌడ్గా కనిపిస్తాయి దీనివల్ల ఎప్పటి నుంచో మెట్రో ట్రైన్స్ పెంచండి అలాగే మార్నింగ్ సిక్స్కి కేటీఆర్ ఆదేశాలతోటి మార్నింగ్ సిక్స్కే ఫస్ట్ ట్రైన్స్ స్టార్ట్ చేసినప్పటికీ నైట్ టైంలో టెన్ దాటిన తర్వాత హైదరాబాద్లో మెట్రో ట్రైన్స్ లేవు లాస్ట్ ట్రైన్ నైన్ అది దాని డెస్టినేషన్ చేరుకునేసరికి టెన్ ఓ క్లాక్ అయిపోతుంది దాని తర్వాత మెట్రో ట్రైన్స్ ఎక్కువగా లేవు కాబట్టి నైట్ టైం ఇంకా మెట్రో ట్రైన్స్ పెంచండి అని చెప్పి హైదరాబాద్ ప్యాసింజర్స్ కోరుతున్నారు అలాగే చాలా మెట్రో స్టేషన్స్ దగ్గర మెట్రో వాళ్ళే ఫ్రీ సైకిల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఇది చాలా నగరాల్లో అంటే బెంగళూరు లాంటి ఏరియా సిటీస్లో ఇవన్నీ ఉన్నాయి కానీ మన హైదరాబాద్ మెట్రో విషయంలో కొన్ని స్టేషన్స్లో ఒకటి రెండు స్టేషన్లో మాత్రమే ఈ సైకిల్స్ ని గా ఉంచారు కాబట్టి ఎక్కువ అన్ని స్టేషన్స్ లో ఈ సైకిల్స్ అవైలబుల్గా గా ఉంచాలి అని చెప్పి కూడా ప్యాసింజర్స్ కోరుతున్నారు ఎందుకంటే బస్ బేలు కావచ్చు బస్ స్టాప్స్ కూడా అన్నీ కూడా మెట్రో స్టేషన్స్ కి కనెక్టివిటీ లేదు ఇంతకుముందే మనం దీనిపైన ఒక వీడియో కూడా చేశాం సో కనెక్టివిటీ లేదు చాలా మంది వాళ్ళ వేరే బస్ స్టాప్ కానీ వేరే ఏరియాకి వెళ్ళాలి అంటే ఒకటి రెండు కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది దీనిపైన ప్రైవేటు వెహికల్తోనో లేదంటే ఈ సైకిల్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి కాబట్టి ఆ టైమ్స్లో చాలా మందికి క్యాబ్స్ బుక్ అవ్వవు లేదంటే ఎక్కువ అమౌంట్ చూపిస్తుంది ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మెట్రో వాళ్ళే నైట్స్ ఎక్కువగా మెట్రో ట్రైన్స్ పెంచండి అలాగే సైకిల్స్ కూడా ఎక్కువగా అవైలబుల్లో ఉంచండి అని చెప్పి హైదరాబాద్ ప్యాసింజర్స్ కోరుతున్నారు